హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ లోకేష్ ఎక్కడ అమరావతి వచ్చినట్ల హైదరాబాద్లో ఉన్నట్లా అలా వైకుంఠపురంలో హీరో తాత హీరోని ఉద్దేశిస్తూ అనే డైలాగ్ ఇది మీ నాన్న నిన్ను పెళ్లి కూతుర్ని దాచినట్లు దాచిపెట్టాడు అని నిజంగా అలా సీక్రెట్గా దాచిపెడుతూ నారా లోకేష్ని ఆయన తండ్రి చంద్రబాబు ఏపీకి తీసుకొచ్చినట్లు అనిపిస్తోంది హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడు చంద్రబాబు అక్కడే అన్నారు తీరా ఏపీకి వచ్చేసరికి చిన్నబాబు కూడా వచ్చేస్తారన్నారు మరి దారి మధ్యలో పైడ్ ఆర్టిస్టులు రెచ్చిపోయి రోడ్లపైకి వచ్చినప్పుడు చంద్రబాబు కష్టపడ్డారే కానీ చిన్నబాబు కనిపించలేదే పోని కారు వెనక కారు ఇంకో కారులో ఉన్నాడనుకుందాం అనుకుందాం కనీసం జనాన్ని చూసైనా లోకేష్ ఒక్కసారైనా తన చేయి అలా అలా ఓపాల్సింది కదా అసలే రెండు నెలల తర్వాత ఏపీలో ఎంట్రీ ఇస్తున్నాడు ఏదో సినిమాలో చూపించినట్టు కిందకు దిగి నేలను ముద్దాడకపోయినా విండో తీసి చేతులు ఊపితే బాగుండేది చిన్నబాబుకి ఈ ఆలోచన కూడా తట్టలేదా లేక కరోనా వస్తుందని నాన్నారు కారులోనే కూర్చోమన్నారా ఏమీ లేకపోయినా మాస్క్ మూతి కట్టుకుని రెండు వేళ్ళు చూపిస్తూ కాస్త కూస్తో హడావిడి చేశారు చంద్రబాబు మరి చిన్నబాబు ఎందుకు సీటు బెల్ట్ పెట్టుకొని లోపల కూర్చున్నట్లు కనీసం బయటకు తొంగి చూడలేదు ఆయన ఫోటో కూడా ఎక్కడా బయటకు రాలేదు బహుశా అద్దం తెరిస్తే కరోనా వస్తుందని భయపడ్డారేమో అంత భయపడుతూ ఏపీలో అడుగుపెట్టడం పెట్టడం ఎందుకు ఈలోగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చిన్నబాబుపై ట్విట్టర్లో జోకులు పేల్చారు వాటికి కూడా చోటా మోటా నాయకులు రియాక్ట్ అయ్యారు కానీ అసలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా లోకేష్ బాబు మీడియాకు మొహం చూపించలేదు ప్రతి చిన్నదానికి ట్విట్టర్ అప్డేట్ ఇచ్చే లోకేష్ సొంత రాష్ట్రానికి వచ్చే విషయాన్ని అంత సీక్రెట్గా ఎందుకు దాచినట్లు అసలు ఏపీకి రావడానికి చిన్నబాబుకి పర్మిషన్ ఉందా లేదా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ సంగతి పక్కన పెడితే రెండు నెలల పాటు రాష్ట్రాన్ని వదిలేసి పొరుగు రాష్ట్రంలో అద్దాల మేడలో ఏసీ గదిలో ఎంచక్కా కూర్చున్న చంద్రబాబు మళ్ళీ ఫ్రెష్గా రాజకీయాలు చేయడానికి ఓదార్పులు చేయడానికి ఏపీలో అడుగుపెట్టినప్పుడు మాత్రం తన సొంత మీడియాతో బాగానే కవరేజ్ ఇప్పించుకున్నాడు అదేదో చంద్రమండల యాత్ర పూర్తి చేసినట్లు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించి వచ్చినట్లు చంద్రబాబుకు కవరేజ్ ఇచ్చింది అతడి అను కుల మీడియా ఈజ్ బ్యాక్ అంటూ హెడ్డింగ్లు పెట్టి ఏపీకి వచ్చే క్రమంలో ఒక్కో ఏరియా దాటుతుంటూ ఒక్కో హెడ్లైన్ అతికిస్తూ చంద్రబాబు మీడియా చేసిన అతిని వర్ణించడానికి మాటలు చాలు